పోలీస్ స్టేషన్లో కాదు, ఎక్కడ ప్రభుత్వ కార్యాలయాల్లో అయినా కానివ్వండి, ఎక్కడైనా అంటే ఇన్స్టిట్యూషనల్ గా ఎక్కడ జరిగినా గానీ వాళ్లకు శిక్షలు పెంచడం కూడా జరిగింది ఈ దిశ చట్టంలో. అది అమలు అయిన వెంటనే ఇలాంటి వారి అందరికీ కూడా కఠినమైనటువంటి శిక్షలు పడతాయి. చెప్పాలనుకుంటే పోలీసు ఎవరైనా అంటే వ్యక్తులు ఎవరు కూడా సొసైటీలో తప్పు చేయకూడదు. ఇప్పుడు దిశ చట్టము అమలు రాకపోయినప్పటికీ కూడా దిశ యాప్ ఏదైతే ఉందో SOS యాప్ అది చాలా చక్కగా పనిచేస్తుందండి. ఎవరైతే ఆ యాప్ అంటే మారుమూల ప్రాంతాలకు కూడా ఈ దిశ యాప్ అనేది చేరడం జరిగింది. నిన్న జరిగిన అనంతపూర్లో ఒక సంఘటన కూడా ఆ దిశ యాప్లో ఒక చిన్న పాప 16 సంవత్సరాల పాప వచ్చేసి వాళ్ళ ఊర్లో ఒక అంటే జాతరలాగా జరుపుకుంటారు ఆ గూడెంలో, అక్కడికి వెళ్లి ఆ అమ్మాయికి 12:30 అప్పుడు నిద్ర వచ్చింది. తను ఒక్కతే వెనక్కి వస్తున్నప్పుడు ఆ అమ్మాయిని ఒక వ్యక్తి ఫాలో అవడం జరిగింది, ఒక 21 సంవత్సరాల వ్యక్తి. వెంటనే ఆ అమ్మాయి దిశ యాప్ ద్వారా మెసేజ్ ఇవ్వడం, అది విజయవాడలో ఉన్నటువంటి సెంటర్కి రాగానే వాళ్ళు ఆ కాల్ ఎక్కడి నుండి వచ్చింది అన్నది అక్కడ దగ్గరలో స్టేషన్లో చెప్పడం, వెంటనే వాళ్ళు స్పందించి ఆ వ్యక్తిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. నిజంగా ఈ దిశా చట్టం చాలా చక్కగా మహిళలకి భద్రతకు ఉపయోగపడుతుంది. దీని మీద స్టడీ చేయడానికి కూడా రేపు మహారాష్ట్ర హోమ్ మినిస్టర్ గారు కూడా దిశా చట్టం గురించి తెలుసుకోవడం కోసం వాళ్ళు కూడా అలాంటి ఒక చట్టం మా రాష్ట్రంలో కూడా ఉంటే బాగుంటుంది అని దాన్ని స్టడీ చేయడానికి కూడా రేపు రావడం జరుగుతుంది. మరి అంతేకాకుండా ఒరిస్సా స్టేట్ కూడా మన ఈ దిశ చట్టం గురించి అవి పంపించమని అడిగారు, ఆ యాక్ట్ ఎలా ఉంది అనేది తెలుసుకోవడానికి. ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఈ యాప్ కూడా మారుమూల ప్రాంతాల వాళ్ళు సైతం ప్రతి ఒక్కళ్ళు అవేర్నెస్ కలిగి ఈ యాప్ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో భద్రత కల్పించడానికి అవకాశం ఏర్పడుతుంది. ముఖ్యంగా రాజధాని ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో మహిళలపై పోలీసులు అమాంతంగా దాడులు చేస్తా ఉన్నారు. దీని మీద కూడా మహిళా కమిషన్ కూడా ఒకరి మీద ఒకరు కూడా ఫిర్యాదు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు వచ్చారండి, వాళ్ళు వచ్చారు, చూశారు, ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీలో ఏం లేదు. ఇప్పుడు పోలీసుల బాధ్యత ఏముంటుంది? మా చట్టాలని కాపాడడం అన్నది, లా అండ్ ఆర్డర్ని ప్రొటెక్ట్ చేయడం అన్నది. ఏదైనా సంఘటనలు జరుగుతూ ఉన్నప్పుడు వారు స్పందించాలి. అక్కడ ఏ విధమైనటువంటి శాంతి భద్రతలకు భంగం కలగకుండా చూడాల్సినటువంటి బాధ్యత పోలీసులకు ఉంటుంది. మరి అలాంటి శాంతి భద్రతలకు భంగం కలిగించే చర్యలు ఉన్నప్పుడు వాళ్ళు కొంచెం కఠినంగా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితుల్లో వ్యవహరించాల్సి వస్తుంది. దాన్ని ఆధారంగా చేసుకుని ఏదో మహిళల మీద కావాలని దాడులు చేస్తున్నారు అని చెప్పడం అన్నది సరికాదు. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయండి.